మీటింగ్ ఒక దానికి ముఖ్య ఉద్దేశం ఉండవల్లి గారి గురించి అందులో నాకు అపారమైన గౌరవం. ఒకటి, ఆంధ్రప్రదేశ్ జరిగిన విభజన సమయంలో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చాలా బలమైన ప్రజల తరఫున గణమెత్తిన వ్యక్తి. ఈ రోజున ఆ రోజు నుంచి ఆయన ప్రతి చోట ఆయన వ్యక్తపరుస్తూనే ఉంటారు ఇది ఎంత అన్యాయం జరిగిందనేది. ఈ రోజుకి అన్కాన్స్టిట్యూషనల్ గా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజున అది మాట్లాడుతున్నారని అందరూ రెండోళ్ళు గారి విషయం అయిపోయిన విషయానికి ఎందుకు రాష్ట్ర విభజన జరిగిపోయింది కదా ఇవన్నీ మాట్లాడుతుంటే, ఇది ఒక తప్పు జరిగినప్పుడు ఇది పార్టీలకు అతీతంగా, ఈ తప్పు జరిగింది భావి తరాలకి మున్ముందు ఇంకోసారి జరగకుండా, రాష్ట్రాలు కలిసిపోతాయని కదా తెలంగాణ ఆంధ్ర తిరిగి కలుస్తాయని కదా ఆయన పుస్తకం రాసింది. విభజన అన్యాయం అంటే రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలు మళ్ళీ కలుస్తాయని ఉద్దేశం కలవాలని కూడా కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి మనం మాట్లాడకపోతే, అన్ని పార్టీలు ఏకతాటిపై దీన్ని గుర్తించకపోతే అసలు పౌరుషం లేని వాళ్ళలాగా, ఆంధ్రులు లాగిపెట్టి చంపదబ్బు మీద కొట్టినా కానీ మన పౌరుషం లేదు స్వచ్ఛ దద్దమ్మలు అని మిగతా వాళ్ళు అంటా ఉంటే ఆ మాటలు పడి పడి మన ఎంపీలను చావుగొట్టి దెబ్బలు కొట్టి ఆ పౌరుషం ఆంధ్రులకి లేదు, కేవలం తెలంగాణ ఎంపీలకే ఉంది, తెలంగాణ ప్రజలకే ఉంది కానీ ఆంధ్రులకి లేదు. ఆయన పట్ల ఆవేదనకి, ఆయన పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫు నుంచి వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా నేను వారి పెట్టిన ఈ ప్రపోజల్ ని, రిజల్యూషన్ మేము ఏకీభవించాం. అలాగే ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత బకాయిలు ఉన్నాయని దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కూడా దాదాపు ఒక పర్టికులర్ ఫిగర్ కి నిర్ధారణకు రావడం జరిగింది. ఆ నిర్ధారణ అది ఆ రోజున అప్పుడు మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న కృష్ణారావు గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మన వివరణ తీసుకోకుండా మన నిర్ధారణకు రాలేదు, అందుకని వివరణ ఇవ్వాల్సింది ఉంది అనేది ఆయన ఒక అభిప్రాయం తెలియజేశారు. అప్పుడు కూడా ఈ రోజు నన్ను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కానీ, సిపిఐ రామకృష్ణ గారు కానీ, మిగతా అన్ని పార్టీల నుంచి టీడీపీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, లెక్క ఆనందబాబు గారు కానీ, మంత్రులు కుటుంబరావు గారు, వీళ్ళందరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ డబ్బులు ఎంత ఇవ్వాలి, ఒకటైతే మేమందరం మాకైతే అందరికీ ఒక తీర్మానం ఏంటంటే అన్యాయం అయితే జరిగింది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క చట్టం చేసేటప్పుడు ఎంతంత కష్టపడ్డారు అనేది మనకి జస్టిస్ చెన్నేశ్వర గారు చెప్తున్నప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ లో ఒక్కొక్క చట్టానికి చేయడానికి ఎంతంత తపన పడ్డా, ఫైనెస్ట్ మైండ్స్, బెటర్ ఇమాజినేషన్, గ్రేట్ ఇంటలెక్ట్ ఉన్న వ్యక్తులు అంబేడ్కర్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, ఇలా అమోఘమైన వ్యక్తులు, మహోన్నతులు ఈ పెట్టిన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బగలుగుతా ఉంది. దీంట్లో మన తప్పులు కొన్ని ఉన్నాయి, మన ప్రజాప్రతినిధులు తప్పునే మన పార్టీలు బలమైన నిర్ణయం తీసుకుని ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. కాకపోతే మేము తీసుకున్న భావి తరాలకు కానీ, భవిష్యత్తుకు కానీ, ఫ్యూచర్ లో మనకి బలమైన రేపొద్దున భారతీయ జనతా పార్టీ రావచ్చు, రాకపోవచ్చు, కాంగ్రెస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, థర్డ్ ఫ్రంట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ ఈ రోజున మనకు జరిగిన అన్యాయానికి మనందరం ఒక గొంతుగా మనం చెప్పకపోతే ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, లేదా పోరాట స్ఫూర్తి పోతే అన్యాయానికి మనం ఎప్పుడు గణమెత్తపోతే పడేవాళ్ళగా ఉంటామని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున ఉండవల్లి గారు పెట్టిన ఈ మీటింగ్ కి నేను మనస్ఫూర్తిగా సంపూర్ణంగా నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. నేను ఆయన పెట్టిన ఈ ప్రపోజల్ సెకండ్ గా నేను మద్దతు పలుకుతా ఉన్నాను. అలాగే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఎంత డబ్బు రావాలి ఏంటనేది దాన్ని మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు.